అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేసర్ విజన్ కరెక్షన్ కేవలం ఆరు సెకండ్లోనే సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేసర్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు రౌండ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి రానున్న లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు గెలవకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే లోక్సభ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుందట కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక అధికారిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాబోయే లోక్సభ ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన ఊపు కారణంగా ఎంపీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ ఏర్పడింది అందుకే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీలో ఎవరికి వాళ్లు లాబీంగ్ మొదలుపెట్టారు రానున్న ఎన్నికలలో పార్టీ గౌరవప్రదమైన సీట్లు గెలవకపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా నుంచే భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటూ అలర్ట్ అయింది నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు పార్టీ బలాబలాలు గెలుపు అవకాశాలని లోతుగా పరిశీలిస్తూ సీరియస్గా రంగంలోకి దిగింది పార్టీ బలాబలాలు గెలుపు అవకాశాల్ని లోతుగా పరిశీలిస్తూ సీరియస్గా రంగంలోకి దిగింది సునీల్ కనుగోలు అండ్ హిజ్ టీం మరోవైపు నుంచి మంత్రుల రివ్యూలు చేస్తున్నా సునీల్ కనుగోలు చేయించిన సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందట మరి ఎవరి కిస్మత్ ఎంత గట్టిగా ఉన్నట్టు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ రేస్లో అద్దంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి ఎమ్మెల్సీ అవకాశం చేజారిన అద్దంకి దయాకరకే వరంగల్ టికెట్ వరించే ఛాన్స్ ఉంది కానీ ఎస్సీగా ఉన్న శోభన్ కుమార్ కూడా వరంగల్ కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నాగర్ కర్నూల్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి టిపిసిసి ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు మహబూబాబాద్ టికెట్ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఎస్టీసెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆశిస్తున్నారు పోలీస్ ఆఫీసర్ కాశీరామ్ నాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇక తెలంగాణలోకెల్లా హాట్ సీట్ ఖమ్మం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రముఖ వ్యాపారవేత్త వి రాజేంద్ర ప్రసాద్ మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాజీ ఎంపీ విహెచ్ ఇలా ఖమ్మం టికెట్ కోసం పెద్ద క్యూనే ఉంది అటు ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని రిక్వెస్ట్ పంపింది టీపీసీసీ మేడం కనుక ఓకే చెప్తే ఖమ్మం కహానీయే పూర్తిగా మారిపోవడం పక్క హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఫిరోజ్ ఖాన్ హజారుద్దీన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అయితే మజిలిస్కి చెక్ పెట్టేందుకు పాతబస్తీలో పలుకుబడి ఉన్న ఎంబీటీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్ సీటు వదులుకునే ఆలోచనలో కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ టికెట్ను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మహిళా నేత నేరేళ్ల శారద ఆశిస్తున్నారు నిజామాబాద్ టికెట్ కోసం ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి సినీ నిర్మాత దిల్ రాజ్ పోటీలో ఉన్నారు మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ ఎంపీ విజయశాంతి ప్రయత్నిస్తున్నారు జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ శట్కర్కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది అటు నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ట్రై చేస్తూనే ఉన్నారు మల్కాజ్గిరి టికెట్ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ టికెట్ చేజారిన హరివర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు చాలామంది నేతలు పోటీ పడుతున్నారు చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్కి చెందిన ఒక మాజీ మంత్రికి రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది అది వర్కౌట్ కాని పక్షంలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డిని చేవెళ్ల సీటు వరించే ఛాన్స్ ఉంది మహబూబ్ నగర్ నుంచి ఫార్మా కంపెనీ అధినేత జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి పోటీలో ఉన్నారు నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డికి లేదా ఆయన కుమారుడికి టికెట్ ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది భువనగిరి టికెట్ కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబీకులు కూడా భువనగిరి రెస్ట్లో ఉన్నారు ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుంటే అధిష్టానం కూడా కసరత్తును వేగవంతం చేస్తుంది మంగళవారం సాయంత్రం గాంధీభవన్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది అభ్యర్థుల ఎంపికపై లోతుగా సమాలోచనలు జరిపారు డీసీసీఎల్ నుంచి వచ్చిన సిఫార్సు లేఖల్ని పరిశీలించింది ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లపై సీరియస్గా ఫోకస్ చేసింది జగ్గారెడ్డిని ఈసారి లోక్సభ బరిలో దించే అవకాశాలున్నాయి భువనగిరి సీటు విషయంలో రేవంత్ కోమటిరెడ్డి సన్నిహితుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది ఆశావహుల సంఖ్య పెరగడంతో వడబోసి షార్ట్లిస్ట్ చేసి హైకమాండ్కు పంపాలని డిసైడ్ అయింది ఎన్నికల కమిటీ దీంతో ఢిల్లీ నుంచి మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ రావచ్చన్నది అంచనా ఇండియా కూటమికి మరో షాక్ తగిలిందని చెప్పాలి కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్షాల కూటమి ఇండియాలో తాజాగా ఆసక్తికర పరిణామాన్ని చోటు చేసుకుంది సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తుందని ఆరోపిస్తున్న విపక్షాలు సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మరో అడుగు ముందుకు వేశారు కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే పదహారు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్వాది పార్టీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్కు మైనపూరి స్థానాన్ని ఖరారు చేసింది సమాజ్వాదీ పార్టీ అయితే కోటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు పక్కన పెట్టినట్లు ఎస్పీ తెలిపింది ఈ విషయంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు పార్టీ ఏది ఉత్తమమైందని భావిస్తుందో అదే చేస్తుందని అఖిలేష్ తెలిపారు కాంగ్రెస్ నుంచి దీనికి ఎటువంటి క్లియరెన్స్ అవసరం లేదన్నారు అఖిలేష్ మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించాయి ఇదిలా ఉంటే ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇండియా కూటమిలోని పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా లేక ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా కార్యదర్శి హైదరాబాద్ మెట్రో రైలు ప్రణాళికా విభాగం అధికారి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటుపడింది శివ బాలకృష్ణపై మంగళవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ చర్యలు తీసుకుంది ఆయనను సస్పెండ్ చేస్తూ హెచ్ఎండిఏ కమిషనర్ దానా కిషోర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి తీసుకుంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు ప్రస్తుతం శివ బాలకృష్ణ చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇటీవల మణికొండ పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీ ఆదిత్య పోర్ట్ వ్యూ ఎల్లాతో పాటు ఆయన సన్నిహితులు బంధువులకు సంబంధించిన మొత్తం పదహారు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన సోదాల్లో ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల నగదు లభ్యమైంది మొత్తం స్థిరాస్తుల మార్కెట్ విలువ సుమారు వంద కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు దాదాపు వంద ఎకరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అవన్నీ హైదరాబాద్ శివార్లతో పాటు కోడకండ్ల కల్వకుర్తి యాదాద్రి జనగామాల్లో గుర్తించినట్లు సమాచారం పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడే కాకుండా రెరా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా స్థిరాస్తి సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రంగంలోకి దిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ శర్మిల ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచుతున్నారు ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ నూతన ఉత్తేజం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం జిల్లాలు నియోజకవర్గాల వారీగా పర్యటించి పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులతో పాటు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచే పనిలో ఉన్నారు ఏపీ సీఎం తన సోదరుడైన వైఎస్ జగన్మోహన్ పైన ఆయన పాలనపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నారు శర్మల ఇప్పటివరకు ఏపీలో ఎవరు షర్మిల తరహాలో ఇంత తీవ్ర స్థాయిలో ఇంత పదునైన విమర్శలు చేయలేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏపీలో అన్నతో బలంగా ఢీ కొడుతున్న షర్మిలకు అండగా మరొక ఫైర్ బ్రాండ్ ఏపీ వెళ్లడానికి రెడీగా ఉంది అంటున్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అండగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాను సైతం రెడీ అంటున్నారు వైఎస్ జగన్ పాలనపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న కొండా సురేఖ షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీలో కూడా ప్రచారం చేస్తానని వెల్లడించారు అయితే తాను ఏపీకి వెళ్లడానికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని కొండా సురేఖ చెబుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు అనుబంధం ఉందని రాజకీయంగా ఆయన ఆశీర్వాదంతోనే తాను ఉన్నత స్థాయిలో ఉన్నానని కొండా సురేఖ చెబుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం లేవని ఇప్పటికే అనేక సార్లు విమర్శలు గుప్పించిన కొండా సురేఖ అన్నతో తలపడుతున్న వైఎస్ షర్మిలకు ఏపీలో అండగా ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని చెబుతున్నారు కొండా సురేఖ కూడా వైఎస్ షర్మిల కోసం నిజంగానే ఏపీలో రంగంలోకి దిగితే జగన్ వీళ్ల దాడిని తట్టుకోవడం కష్టమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పందించి ఆయన వెంట నడిచిన నాయకులలో కొండా సురేఖ ఒకరు జగన్ సమైక్య రాగం అందుకోవడంతో పాటు ఆయనతో వచ్చిన విభేదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలుగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు ఆపై జగన్ తీరుపై ఆమె అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు ఏపీలో జగన్ పాలన ఇలాగే కొనసాగితే ఏపీ మరో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తుందని కొండా సురేఖ పదే పదే చెబుతున్నారు ఇది ఇవాళ విహారీ రౌండప్ మరో రౌండప్ లో మళ్ళీ కలుద్దాం విహారీ న్యూస్